వెల్కమ్ టు డాక్టర్ ఎన్జిఆర్. మీ ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారాలతో ముందుకు వెళ్తున్న ప్రోగ్రాం డాక్టర్ ఎన్జిఆర్. ఈ ప్రోగ్రాంలో ఈరోజు వెన్ను వంకర్ల సమస్యల గురించి తెలుసుకుందాం. ఈ స్కోలియోసిస్ సమస్య మామూలు దాదాపు అన్ని వయసు వాళ్ళలో మనకి కనిపించవచ్చు. మనకి చిన్నపిల్లల్లో అంటే మరీ 5 సంవత్సరాల లోపల్లో, 5 నుంచి 15 సంవత్సరాల లోపల్లో, ఈవెన్ పెద్దవాళ్ళలో ముసలితనంలో కూడా అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళల్లో కూడా మనకి ఈ స్కోలియోసిస్ సమస్య కనిపిస్తుంది. కానీ ఎక్కువగా మనకి ఇది 10 నుంచి 15 సంవత్సరాల వయసు ఉన్న ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది అన్నమాట. ఈ స్కోలియోసిస్ని మనం రకరకాలుగా చెప్పుకోవచ్చు. దీనికి వచ్చే కారణాలను బట్టి మనం స్కోలియోసిస్ ఎట్లా ఉంది అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఇది వచ్చే వయస్సుని అంటే వయస్సును బట్టి మనం దీన్ని ఒక విధంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాల లోపల మనకి స్కోలియోసిస్ కనిపిస్తే దాన్ని మనం ఇన్ఫాంటైల్ స్కోలియోసిస్ అంటాం. అదే 3 నుంచి 9 సంవత్సరాల మధ్యలో కనిపిస్తే దాన్ని జువెనైల్ స్కోలియోసిస్ అంటాం. అదే 10 నుంచి 14 సంవత్సరాలు లేకపోతే 15 సంవత్సరాల మధ్యలో కనిపిస్తే దాన్నే అడోలసెంట్ స్కోలియోసిస్ అంటాం. అదే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో కనిపిస్తే దీన్ని అడల్ట్ స్కోలియోసిస్ అంటాం. అంటే ఏంటి, వయసుని బట్టి మనం ఇన్ఫాంటైల్ స్కోలియోసిస్, జ్యువెనైల్ స్కోలియోసిస్, అడోలసెంట్ స్కోలియోసిస్, ఈ అడల్ట్ స్కోలియోసిస్, ఈ 4 రకాలుగా చెప్పుకోవచ్చండి. ఈ 4 రకాల్లో మనకి ఎక్కువగా కనిపించేది అడోలసెంట్ స్కోలియోసిస్, అంటే ఈ 10 నుంచి 14 సంవత్సరాల వయసు వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాని తరువాత అడల్ట్ స్కోలియోసిస్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అడల్ట్ అంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళలో. కానీ 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఈ స్కోలియోసిస్ అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది. కానీ 50 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళు ఎక్కువగా, ఆడవాళ్ళలో, మగవాళ్ళలో కూడా రావచ్చు కానీ ఆడవాళ్ళలో ఈ అడల్ట్ స్కోలియోసిస్ ఎక్కువగా కనిపిస్తుంది. సరే, మనకి పిల్లల్లో వచ్చే అడోలసెంట్ స్కోలియోసిస్ 10 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉంటుంది కదండి. దీన్ని మనం ఎర్లీ స్టేజెస్లో మనం ఐడెంటిఫై చేయగలిగినట్లయితే ఇది మనం పెరగకుండా ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎర్లీ స్టేజెస్లో ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎవరు ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు దీనివల్ల చాలామంది పిల్లలకి నొప్పి ఉండదు. అంటే దాదాపు 90% పిల్లల్లో నొప్పి ఉండదు అన్నమాట. సో నొప్పి ఉండకపోవడం వలన దీన్ని అశ్రద్ధ చేసి అది పిల్లలు పెరిగే కొంది ఈ బెండ్ కూడా అంటే పక్కకు వంగిపోవడం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది ఏం చేస్తున్నారంటే పిల్లల తల్లిదండ్రులు, ఇది ఎక్కువగా ఆడపిల్లల్లో కనిపిస్తుంది కాబట్టి ఆడపిల్లలు మ్యారేజ్ ఏజ్కి వచ్చినప్పుడు అంటే 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు వచ్చినప్పుడు అప్పుడు చూసి ఏదో మా అమ్మాయి పక్కకు వంగిపోతుంది అని ఆ వయసులో మా దగ్గరికి తీసుకొస్తున్నారు. ఆ స్థితికి వచ్చేసరికి ఈ స్పైన్ బెండ్ పెరిగిపోయి దాన్ని మనం ఆపరేషన్ చేసి సరిచేయాల్సిన అవసరం ఏర్పడుతుందన్నమాట. సో అదే మనం ఎర్లీ స్టేజెస్లో దీన్ని ఐడెంటిఫై చేయగలిగినట్లయితే ఇది ఆపరేషన్ స్టేజ్కి వెళ్లకుండా మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. కానీ ఇది ఎవరు ఐడెంటిఫై చేయాలన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. అదే మనం వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తే, మనకి యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే నార్త్ అమెరికన్ కంట్రీస్ కానీ వెళ్తే వీళ్ళకి స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉందండి మనకి యూరోపియన్ దేశాల్లో కానీ అమెరికన్ దేశాల్లో కానీ. దీంట్లో భాగంగా ఏం చేస్తారంటే ఈ స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో భాగంగా టీచర్సే పిల్లల్ని సంవత్సరానికి ఒకసారి ఈ స్కోలియోసిస్ అదే వెన్ను పక్కకి వంగుతున్న సమస్య ఉందా లేదా అనేది సంవత్సరానికి ఒకసారి వాళ్ళ పిల్లల్ని టెస్ట్ చేస్తారు. వాళ్ళకి ఏదన్నా అనుమానం వస్తే, ఈ పిల్లవాడికి ఏదన్నా స్కోలియోసిస్ ఉంది అనే అనుమానం వస్తే వెంటనే దగ్గరున్న డాక్టర్ దగ్గరికి పంపించి దాన్ని ఎర్లీ స్టేజెస్లో వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. సో ఇలా ఎర్లీ స్టేజెస్లో ఐడెంటిఫై చేస్తే ఇది ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా నడుముకి కొన్ని రకాల బెల్ట్లు ఇవ్వడం, వీటిల్నే మనం బ్రేసెస్ అంటాం, లేకపోతే కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చెప్పడం ద్వారా ఇది ఫర్దర్గా పెరగకుండా వాళ్ళు జాగ్రత్తగా చూడగలుగుతున్నారు. మనకు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇండియాలో మనకి ఇటువంటి స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ లేదు. మేమేం చేసామంటే ఈ మధ్య ఈ స్కూల్ టీచర్స్కి ఎడ్యుకేట్ చేయడానికి హైదరాబాద్లోనే దాదాపు 1000 మంది టీచర్స్కి ఈ స్కూల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గురించి చెప్పడం, ఈ స్కోలియోసిస్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది వాళ్ళకి చెప్పడం జరిగింది. సరే, ఈ స్కోలియోసిస్ అసలు ఎందుకు వస్తుంది, ఈ 10 నుంచి 15 సంవత్సరాల వయసు వాళ్ళలో అసలు ఎందుకు వస్తుంది, దీనికి కారణాలు ఏంటి అని చూస్తే దాదాపు 85% మంది పిల్లల్లో అంటే 85% స్కోలియోసిస్లు
మనకి కారణం తెలియదు అనమాట. దీన్నే మేము ఇడియోపాథిక్ స్కోలియోసిస్ అంటాం. కానీ 15% మంది పిల్లల్లో ఏదైనా కారణం వల్ల లోపల ఏదైనా తేడా ఉండడం వల్ల ఈ స్కోలియోసిస్ రావచ్చు. కామన్గా ఏంటంటే కంజెనిటల్ అంటే పుట్టుకతోనే వెన్ను నిర్మాణంలో ఏదైనా తేడాలు వస్తే ఈ వెన్ను వంకర్లు ఈ స్కోలియోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లలు ఈ వెన్ను పూసులు ఉన్నాయి కదా, నడుములో ఉండే ఎముకల్ని మనం వెన్ను పూసులు అంటాం. ఈ వెన్ను పూసులు పుట్టుకతోనే సరిగా డెవలప్ కాకపోవచ్చు. ఆ డెవలప్ కాకపోతే మనకి వెన్ను వంకర్లు రావడానికి అవకాశం ఉంది. అదొక కారణం. రెండో కారణం ఏంటంటే న్యూరోమస్క్యులర్ కాజెస్ అంటాం. అంటే నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కండరాలకు సంబంధించిన సమస్యలు కానీ ఏదైనా ఉంటే దానివల్ల కూడా మనకి వెన్ను వంకర్లు ఈ స్కోలియోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. మూడోది ఏంటంటే పోస్ట్ ట్రామాటిక్, అంటే ఏదైనా దెబ్బ తగిలి లోపల ఏదైనా వెన్నుపూసలు ఏదైనా ఫ్రాక్చర్ అయ్యి ఆ ఫ్రాక్చర్ అయిన వెన్నుపూసలు సరిగా అతుక్కోకపోవడం వలన కూడా మనకి ఈ వెన్ను వంకరలు రావడానికి అవకాశం ఉంటుంది. స్కోలియోసిస్ సమస్యల వల్ల చాలా ఇబ్బందులు. ఈ స్కోలియోసిస్ సమస్య గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. కామన్గా ఈ టీబీ ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది ఈ వెన్నుపూసలకి. సో దానివలన ఈ వెన్నుపూసలు దెబ్బతిని వెన్ను పక్కకు వంగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇవి కారణాలు. అంటే 85% మంది పిల్లల్లో మనకి కారణం తెలియదు, దాన్ని ఇడియోపాథిక్ స్కోలియోసిస్ అంటాము. 15% పిల్లల్లో మనకి కొన్ని బర్త్ డిఫెక్ట్స్, పుట్టుకతోనే వెన్నుపూసలు సరిగా డెవలప్ కాకపోవడం వల్ల కానీ, న్యూరోమస్క్యులర్ సమస్యల వల్ల కానీ, పోస్ట్ ట్రామాటిక్ దెబ్బలు తగలడం వల్ల కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చి వెన్నుపూసలు దెబ్బతినడం వల్ల కానీ మనకి ఈ వెన్ను వంకర్లు రావచ్చు. అసలు ఈ వెన్ను వంకర్లు పిల్లల్లో ఉంది అని ఎలా గుర్తించాలి అంటే, ఇప్పుడు మనం టీచర్స్ తప్పనిసరిగా పిల్లల్ని సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేయాలని చెప్పుకున్నాం కదండి, తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు మామూలుగా నార్మల్ పిల్లల్ని మనం చూస్తే రెండు భుజాలు ఒకే లెవెల్లో ఉంటాయి. కానీ ఈ స్కోలియోసిస్ ప్రాబ్లం ఉన్న పిల్లల్లో ఒక భుజం ఎత్తుగా ఒక భుజం కిందకు ఉంటుందన్నమాట. సో మనం ఎవరినన్నా పిల్లల్ని చూసినప్పుడు రెండు భుజాలు గమనించినట్లయితే ఒకటి ఎత్తుగా ఒకటి కింద పైకి కిందకు ఉంటే అప్పుడు మనకి పిల్లలకి ఏదైనా స్కోలియోసిస్ ఏమన్నా ఉంది అనేది మనం అనుమానించాలన్నమాట. రెండోది ఏంటంటే మనకి ఈ షోల్డర్ బ్లేడ్స్, రెక్కలు అంటారు కదండి, ఈ రెక్కలు నార్మల్గా రైట్ లెఫ్ట్ సైడ్ ఒకే లెవెల్లో ఉంటాయి, ఒకే విధంగా ప్రామినెంట్గా ఉంటాయి. అదే ఈ ఒకటి ఒక షోల్డర్ బ్లేడ్ ఈ రెక్కలు ఒకటి పైకి ఒకటి కిందకున్నా, లేకపోతే ఒకవైపు ప్రామినెంట్గా ఉండి ఒకవైపు తక్కువగా ప్రామినెంట్గా ఉన్నా, మనకి వెంటనే ఈ స్కోలియోసిస్ ప్రాబ్లం ఏదైనా ఉందా అనేది మనం గమనించాలన్నమాట. మూడోది ఏంటంటే మనం నుంచొని ఉన్నప్పుడు మన చేతికి పొట్టకి మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ నార్మల్ పిల్లల్లో ఏంటంటే ఈక్వల్గా ఉంటుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈక్వల్గా ఉంటుంది. అదే ఒకవైపు గ్యాప్ ఎక్కువగా ఉండి ఒకవైపు తక్కువగా ఉంటే మాత్రం అప్పుడు మనం వెంటనే ఈ స్కోలియోసిస్ ప్రాబ్లం ఏదైనా ఉందని సస్పెక్ట్ చేయాలన్నమాట. ఈ నాలుగోది ఏంటంటే ఈ వేస్ట్లు, అంటే మన తొంటి భాగం నార్మల్ పిల్లల్లో ఏంటంటే రెండు వైపులా ఈక్వల్గా ఉంటుంది. అదే ఈ స్కోలియోసిస్ ఉన్న పిల్లల్లో ఒకవైపు ఎత్తుగా ఉండటం ఒకవైపు కిందకు ఉండటం అనేది మనం చూడొచ్చు. సో ఈ నాలుగు స్టెప్స్ మనం పిల్లల్ని చూడొచ్చు అండి. ఈ టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ వాళ్ళని రెగ్యులర్గా గమనించినట్లయితే ఈ స్కోలియోసిస్ ప్రాబ్లం ఉందా లేదా అని ఈజీగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ షోల్డర్స్ రెండు ఒకే లెవెల్లో ఉన్నాయా చూసుకోవాలి. సెకండ్ స్టెప్ షోల్డర్ బ్లేడ్స్ రెండు ఒకే లెవెల్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. మూడోది మన చేతికి పొట్టకి మధ్య ఉన్న గ్యాప్. నాలుగోది తొంటి లెవెల్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చూడాలి. ఇవి చూసి మనకి ఏదన్నా అనుమానం వస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్స్రే తీస్తారండి. ఎక్స్రేలో మనకి స్కోలియోసిస్ ఉన్నదా లేదా అనే విషయం మనకి క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఎక్స్రేలో దీని సివియారిటీని మనం మెజర్ చేస్తాం. సివియారిటీ అంటే మేము కొన్ని యాంగిల్స్ ద్వారా ఇది ఎంత సివియర్గా ఉన్నది అనేది మేము చూస్తాం అన్నమాట. ఈ యాంగిల్నే మేము కాబ్ యాంగిల్ అంటాం. ఇప్పుడు ఈ యాంగిల్ 25 degrees కంటే తక్కువగా ఉన్నట్లయితే ఈ కాబ్ యాంగిల్ దీనికి ఈ స్కోలియోసిస్కి మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం కానీ ఏమీ లేదు. కానీ వీళ్ళని రెగ్యులర్గా ప్రతి 6 నెలలకి ఒకసారి టెస్ట్ చేసి ఇది పెరుగుతుందా లేకపోతే అట్లా పెరగకుండా అట్లానే ఉన్నదా అనేది మేము వీళ్ళని రెగ్యులర్గా చెకప్ చేయాలి. అంటే ఏంటి,
కాంబ్ యాంగిల్ 25 degrees కంటే తక్కువగా ఉన్న వాళ్ళకి వాళ్ళకేం ట్రీట్మెంట్ ఇవ్వకుండా ప్రతి 6 నెలలకి ఇది పెరుగు ఈ బెండ్ పెరుగుతుందా లేదా అనే విషయాన్ని గమనిస్తాం. అదే 25 నుంచి 40 degrees మధ్యలో ఉన్నట్లయితే వీళ్ళకి తప్పనిసరిగా ట్రీట్మెంట్ అవసరం. ఈ ట్రీట్మెంట్ ఏంటంటే వీళ్ళకి బ్రేసెస్ ఇస్తాం అన్నమాట. బ్రేసెస్ అంటే ఈ బెల్టులు ఉంటాయి. ఈ బెల్టులు వాళ్ళు కంప్లీట్గా పెరిగేంత వరకు, అంటే స్కెలిటల్ మెచ్యూరిటీ అంటాం, ఈ కంప్లీట్గా పెరిగేంత వరకు వాళ్ళు తప్పనిసరిగా వేసుకోవాలి. ఇప్పుడు మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, వీళ్ళకి బెల్ట్స్ రాసిస్తే వాళ్ళు ఏంటంటే ఒక 2 గంటలు 3 గంటలు వేసుకొని మేము బెల్ట్స్ వాడుతున్నామని అనుకుంటారు. అట్లా కాదండి, మామూలుగా ఏంటంటే ఈ బ్రేసెస్ రోజులో మినిమము 18 గంటల పాటు తప్పనిసరిగా ధరించాలి. అంతకంటే తక్కువగా ధరిస్తే ఈ బ్రేసెస్ పనిచేయడం అనేది ఉండదు. సో మినిమం 18 గంటలు పెట్టుకోగలిగితే 20 నుంచి 22 గంటల వరకు పెట్టుకుంటే చాలా మంచిది. సో ఈ బ్రేస్ ట్రీట్మెంట్ వలన ఈ బెండ్ ఫర్దర్గా పెరగకుండా మనం చూసుకోవచ్చు. అదే ఈ యాంగిల్ 40 degrees కంటే ఎక్కువ ఉన్నట్లయితే, అంటే 25 నుంచి 40 degreesకి బ్రేస్ ట్రీట్మెంట్ ఇస్తాము, అదే 40 degrees కంటే ఎక్కువ ఉన్నట్లయితే దీన్ని తప్పనిసరిగా ఆపరేషన్ చేసి సరిచేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇప్పుడు డాక్టర్ ఎన్జిఆర్లో హెర్బల్ వైద్య విధానం గురించి డాక్టర్ లక్ష్మణ్ రావు చెప్పిన విషయాలను తెలుసుకుందాం. హెర్బల్ మెడిసిన్ ఎంత ప్రాచీనమైంది అని, హెర్బల్ మెడిసిన్ చాలా ప్రాచీనమైంది. ఎంత ప్రాచీనమైందంటే మానవ నాగరికత ప్రారంభానికి ముందే, అంటే పాత రాతి యుగంలోనే, అంటే మనిషి దశ ప్రారంభమైనప్పటి నుంచి, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి హెర్బల్ మెడిసిన్ మానవుడు వాడుతున్నాడు అన్నమాట. దానికి దృష్టాంతరాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది. ఆ తరువాత మనిషి హెర్బల్ మెడిసిన్ గురించి ఎట్లా నేర్చుకున్నాడు, ఎట్లా తెలుసుకున్నాడు, ఏ వృక్ష సంబంధ పదార్థంలో ఏ ఔషధ గుణం ఉందో మనకు ఎలా తెలిసింది అంటే, చాలామంది అడుగుతారు కేవలము మీరు మూలికా వైద్యమే చేస్తారా, మీకు మిగతా వైద్య విధానాల గురించి ఏమైనా తెలుసా అని. మూలికా వైద్యానికిను మిగతా వైద్య విధానాలకి ఉన్న తేడా ఏమిటంటే, మూలికా వైద్యము మూల కారణాలని నిర్మూలించడానికి ఉద్దేశించిన వైద్య విధానము. అంటే వ్యాధి మూల కారణాలు తెలియకుండా వైద్యం చేయటము సాధ్యము కాదు. వ్యాధి మూల కారణాలు తెలియకుండా ఏ వ్యాధిని పూర్తిగా నయం చేయలేము. వ్యాధి మూల కారణాలు తెలియకుండా కేవలం ఔషధముతోనే వ్యాధులు నయం కావు అని మూలికా వైద్య విధానము. అంతేకాదు, కేవలము మూలికల ఔషధ గుణాలను గురించి, మూలికా వైద్యం చెప్పేదాన్ని గురించే మేము ఆలోచించకుండా, దాని మీదే కేవలం ఆధారపడకుండా, మీరు ఇక్కడ చూసినట్టుగా ఇక్కడ 650 పుస్తకాలకు మించి ఉన్నాయి. ఇవి ప్రపంచంలోని అన్ని దేశాల నుండి, అంటే చైనా, యూరప్, ఆఫ్రికా, ఆ తర్వాత దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా, ఆసియా, ఇలాంటి దేశాలన్నింటి నుంచి కేవలము మూలికా వైద్యం మీదనే కాకుండా ఇక్కడ ఆయుర్వేదం మీద, యునానీ మీద, సిద్ధ మీద, ఆ తర్వాత న్యాచురోపతి మీద, హోమియోపతి మీద ఉన్న గ్రంథాలన్నింటినీ సేకరించాము. మా ప్రధాన పాలసీ ఏమిటంటే ప్రతి వ్యాధిని గురించి అన్ని వైద్య విధానాలు ఏమి చెబుతున్నాయి, ఏ వైద్య విధానం ఏమి చెబుతుంది, మనము ఏమి చెబుతున్నాము, మనము చెప్పేది మిగతా వైద్య విధానాలతో పోల్చితే ఇంకా సమర్థవంతమైందా కాదా అని ముందుగా చర్చించి, అలాంటి వాటినన్నింటినీ పరిశీలించి ఆ తర్వాత ఔషధాలు చేస్తామన్నమాట. ఇంకో ప్రత్యేకత ఏమిటంటే, నేనే కాకుండా ఏ ప్యూర్ హెర్బలిస్ట్ అయినా తన ఔషధాలని తనే తయారు చేసుకుంటాడు. ఇక్కడకి ఏ పేషెంట్ వచ్చినా మెడికల్ షాపులో ఫలాని ఔషధం మీరు కొనుక్కోండి అని సిఫారసు చేసే ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ అంటూ ఏమీ ఉండదన్నమాట. పేషెంట్ వస్తాడు, తన వ్యాధి లక్షణాలన్నింటినీ చెబుతాడు, ఆ తర్వాత మేము ఆ వ్యాధికి మూల కారణాలు ఏమిటో తెలుసుకుంటాము, చరిత్ర, మానసికంగా ఏమైనా వ్యాధం ఉందా, ఆ తర్వాత ఆయన తినే ఆహారం ఆయనకి ఆరోగ్యకరంగా పనికి వస్తుందా, ఆ తర్వాత ఆయన తినని పోషక పదార్థాలు ఏమైనా ఉన్నాయా, అందువల్ల ఏమైనా వ్యాధులు వచ్చినాయా, ఇలాంటి విషయాలన్నింటిని గురించి ఇన్ఫర్మేషన్ సేకరించుతామన్నమాట. సేకరించిన తరువాత
మా దగ్గర ఇక్కడ దాదాపు 400 మూలికలకు సంబంధించిన ఔషధాలు తయారు చేస్తాము. ఈ మూలికలు అన్ని పదార్థాలు కూడా వెంటనే కొన్నింటిని కలిపి ఔషధంగా తయారు చేయటానికి వీలైన రూపంలో ఉంటాయన్నమాట. అంటే ముందుగానే పొడులుగా కానీ ఆయిల్స్గా కానీ టింక్చర్స్గా కానీ తయారు చేసి ఉంటాయి. పేషెంట్ ఇక్కడ ఉండగానే మేము వాటిని పేషెంటు అవసరాలకి తగినట్లుగా ఆయా పదార్థాలు కలిపి క్యాప్సూల్స్గా చేయటం కానీ లేకపోతే ఆయిల్స్గా చేయటం కానీ లేకపోతే డికాక్షన్స్గా చేయటం కానీ చేసి ఇస్తామన్నమాట. అంటే ప్రతి పేషెంట్కి ప్రత్యేకంగా ఔషధము చేసి ఇస్తాము. ఎందుకనంటే వ్యాధి ఒక్కటే అయినా వ్యాధికి మూల కారణాలు వేరు వేరు, పేషెంట్స్లో వేరు వేరుగా ఉండటానికి అవకాశం ఉంది. అలా ఉండటానికి అవకాశం అయినప్పుడు ఉన్నప్పుడు ఆ మూల కారణాలని నిర్మూలించడానికి వాళ్ళకి ఇచ్చే ఔషధాలు కూడా ప్రత్యేకంగా మిగతా వాళ్ళకి ఇచ్చే వాటికన్నా వేరుగా ఉండాలి. చూశారు కదా, ఇది ఈరోజు డాక్టర్ ఎన్జీఆర్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.